దగ్గర ఒక్కొక్క రేటు అయితే ఉంటుంది. ఇవైతే కొంచెం తక్కువ కాస్ట్ అవును, అంటే హెవీ బ్రీడ్ కాకుండా కొంచెం తక్కువ కాస్ట్ అవును. ఏం రేట్ చెప్తారు? 85,000 చెప్తున్నారు. నింప నింపు మీరు ఏం రేట్ చెప్తారు? నా 55,000 చెప్తా. నింప ఇది పాలు చింతామణి పాల ఆవుల సంత. ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడ చింతామణి పాల ఆవుల సంత. పశువుల ఆవులే సపరేట్, పాల ఆవులే సపరేట్, దూళ్ళే సపరేట్ అయితే ఉంటాయి. చూడచ్చు ఇవంతా పాల ఆవులు. చూడండి ఇక్కడ రా ఉంది జెర్సీ పాల ఆవనా? ఇంకో ఏం రేట్? ఏం రేట్? రేట్ 45,000 చెప్తున్నారు. నింపు చెప్తున్నారు, చిన్నావు జెర్సీ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి. ఏం రేట్ చెప్తారు? 85,000 చెప్తున్నారు. నింప నింపు హెచ్ఎఫ్ఓ ఇది అది అక్కడ ఆ జెర్సీ అది ఏం రేట్ చెప్తారు? 45,000 అది 45 చెప్తున్నారు. అది ఎన్నో ఈత? మూడో ఈత ఇది పుష్టిత. పుష్టిత అది పాలు ఎంత ఇవ్వచ్చు? ఆరు లీటర్లు ఉంది పాలు అని చెప్తున్నారు. అది పాలావా లేదు నింప? పాలావు. 6 లీటర్లు ఉంది చెప్తున్నారు. అది పాలావు. మీరు వారం వేస్తారు ఇట్లా? మీరు రైతులు లేదా? రైతులు ఈ వారం అయితే వేసుకుని వచ్చినారు. పర్వాలేదా రేట్లో? ఇక్కడ ఇదో వచ్చింది. సరే ఒక రేట్ అయితే ఉంటుంది. చూడండి 41 చెప్తున్నారు. ఇది 41 ఇలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటు అయితే ఉంటుంది. ఇవైతే కొంచెం తక్కువ కాస్ట్ అవును, అంటే హెవీ బ్రీడ్ కాకుండా కొంచెం తక్కువ కాస్ట్ అవును. చూడండి ఇక్కడ ఉంటుంది, ఇది హోల్స్టైన్ లెక్క వస్తుంది. అన్న ఏం రేట్ చెప్తారు? 85,000 చెప్తారు. నింప ఇవాగ తుంబు 85,000 వెళ్తా రే. ఇది ఎస్నేల్ యాక్టివేషన్. ఇది ఎస్నేసులు ఎన్ఎస్లు ఎన్ఎస్లు ఫస్ట్ లాగా వేసుకుంటుంది. హలో 7-8 లీటర్లు ఇచ్చింది ఫస్ట్ లీటర్ ఫస్ట్ సోల్డ్ అని చెప్తున్నారు. చూడండి ఆవు వ్యాపారం అయితే చేస్తున్నారు, జరుగుతూ ఉంది. చూడచ్చు ఆవులు అయితే ఇట్లున్నాయి, ఇంకా ఉన్నాయి. ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది. ఏం రేట్ చెప్తారు? అన్నా 70,000 నింపనా? ఇప్పుడు నింపు 70,000 చెప్తున్నారు. ఎన్నో అవుతుంది? రెండోది పాలు ఎన్ని వచ్చింది? పాలు 99 వచ్చింది. 99 వచ్చింది నింపు అని చెప్తాం. అది ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి. ఇది హెచ్ఎఫ్ ఇవంతా కొంచెం తక్కువ కాస్ట్ కావాలి. సెకండ్ యాక్టివేషన్ అది చూడచ్చు. అంతా పాల ఆవులు కొంచెం తక్కువ కాస్ట్లో ఆవులు. నింపావులు ఇక్కడ ఉంది, ఈ పక్క ఉన్నాయి. అక్కడ వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి, ఫుల్గా వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారాలు జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అనేది నేను నా రూల్. ఏం రేట్ చెప్తారు? నా 75,000 రెండు పళ్ళు ఇది పుష్టిత నింప లేదా పాల? నింపు 75,000 చెప్తున్నారు. రెండు పళ్ళు పుష్టిత చూడచ్చు. కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది, అదే ఫైనల్ రేట్ ఉండదు, తర్వాత కొద్దిగా బెరలు అయితే ఉంటాయి. ఇది పడ్డా పుష్టిత పడ్డా 75,000 చెప్తున్నారు.
చూడండి రౌండ్ అయ్యాలు. ఇది ఏం రేట్ చెప్తారన్నా? 60. ఇది ఎన్న ఈత? ఎన్న ఈత? రెండో ఈత. రెండో ఈత అంట 60,000 చెప్తున్నారు. చూడచ్చు పొద్దు పాలు ఎన్ని ఇవ్వచ్చు? ఇది పాలు 7-8 లీటర్లు ఇవ్వచ్చు అని చెప్తున్నారు పాలు. చూడచ్చు అడారు ఇక్కడ ఉంది. హెవీ సైజ్ ఆవు పెద్దది. ఏం రేట్ చెప్తారు అడుగుదాము. ఇక్కడ పెట్టుకున్నారు అప్పుడు ఏం రేట్ చెప్తారు? 90,000 చెప్తున్నారు. నింపాయి వాళ్ళ ఆలా ఇది ఎస్టే లెక్కేషన్. ఇది ఎస్టే దినకి 25 లీటర్ కొడబోదు అని తేళ్తావరే. దినకి 25 లీటర్లు ఇయ్యచ్చు అని చెప్తున్నారు. రావు చూడండి ఇక్కడ ఒక ఉంది. ఇది హోలిస్టాన్ లెక్క వస్తుంది. హోలిస్టాన్ లో జెర్సీ హోలిస్టాన్ లో ఇచ్చే పంట ఓకే. అన్నా ఏం రేట్ చెప్తారన్నా? 78,000 చెప్తున్నారు. తుంబై బాగా 78,000 చెప్తున్నారు. ఎస్ట్ వేస్తున్నా నేను 3 వేస్తుంది. ఆల్ ఎస్ట్ కొడుకు వంద టైం కదా 30 లీటర్ ఒక టైంకి 10 లీటర్లు ఇవ్వచ్చు అని చెప్తున్నారు. చూడండి అయితే చెకప్ చేపిస్తున్నారు ఆవుకి. అంటే కొనే వాళ్ళు చెకప్ చేయించి కూడా తీసుకున్నారు. చెకప్ చేస్తున్నారు. చెకప్ చేసి మళ్ళీ కూడా తీసుకుంటారు. చెకప్ చేసే తీసుకోవాలా అనే లెక్క. ఎందుకంటే ఇక్కడ సంతల్లో మనం నమ్మేకైతే అవ్వదు. మనం చెప్పే రేటే పర్ఫెక్ట్ రేట్ అని మనం నమ్మేకైతే అయ్యాము. దాని నుంచి చెకప్ చేసే తీసుకోవాలా. ఇప్పుడు వస్తుంది అడుగుతాము చూడండి. ఏం రేట్ చెప్తారన్నా? ఏం రేట్? 75,000 చెప్తున్నారు. ఇది తుంబా నా ఎస్టే అసలు ఇది 15 మోహన్ క్రేజ్ వ్లాగ్స్ చూడండి. ఇది ఇంకొక 15 దినాలు పోతే నేను చెప్తున్నారు. అది ఇది బాగుంది కూడా చూడచ్చు. హలో రైట్ అయితే ఉంది కూడా. హలో అన్న ఇది ఆలావానా? ఇద్దరిదేనా ఇది? అన్న ఎస్ట్ వెళ్తున్నాడు వ్యాపారం. వ్యాపారం అయితే చేస్తున్నారు చూడండి. బాగాలావు ఇప్పుడైతే క్యూట్ క్యూట్ గా ఉంది. బుజ్జి బుజ్జి కూడా బుజ్జి బుజ్జిగా మోహన్ క్రేజీ బాక్స్ ఇక్కడ కావుంది. ఇది పాలావే అన్న ఏం రేట్ చెప్తారన్నా? 38 పాలా? పాలపాలం పాల ఎంత పూర్తి అయితే ఉంది అని చెప్తున్నారు. 38,000 చెప్తున్నారు. ఇది పొలము 6 నెలల పొలం ఉంది అని చెప్తున్నారు. చూడచ్చు ఆవు ఉంది. ఆవులు అయితే ఇట్లున్నాయి. ఇదంతా పాలావులు. పాలావులు సంత మీరు ఏం రేట్ చెప్తారన్నా? 55,000 చెప్తారు. నింపాయి ఇది పాలు. పాలు ఎన్ని ఉందా? 6-7 పాలు 6-7 లీటర్లు ఉంది అని చెప్తున్నారు. 55,000 చెప్తున్నారు. ఇంకా ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం సార్గా చూసేది తీసుకోండి. చూస్తున్నారు కదా ఇది చింతామణి ఆవుల సంత. ఇంకా మీకు ఎవరికన్నా ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి మెయిన్గా వీడియోకి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.